दलित एससी एसटी सप्लाइन घनता कांग्रेस प्रभुत्वानी आ डबूल रूपये दारी मल्लक चट्टम पार्टी कांग्रेस पार्टी అట్లాంటి లక్ష కోట్ల రూపాయలు ఏమైని లక్ష కోట్ల రూపాయలు ఒక రూపం మరి ఎటు వేరే దారులకు మళ్ళడానికి అవకాశం లేదు అవకాశం లేకున్నా డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దళితులు అంటే మోసం చేస్తున్న కేసీఆర్ మోసం చేసిండు అని తెలుసుకుంటారని చెప్పేసి తెలివిగా ఏం చేస్తాడు లక్ష కోట్లను మింగేసి 2000 కోట్లు 3000 కోట్లు ఇట్లా వాసన చూపిస్తాడు అంటే ప్రేమ నటిస్తాడు అంటే తడిగుడ్డతో గొంతు కోసిండు దళితుడి తడిగుడ్డతో గొంతు కోసి ఇలా దళిత బంధుతో జోలపాట పాడే ప్రయత్నం చేస్తాడు దళితులు మాత్రం నమ్మరు ఇది చాలా ప్రమాదం ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక హుజరాబాద్కే ముఖ్యమంత్రి కాదు యావత్ తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి 119 నియోజకవర్గాల్లో కూడా ఈ దళిత బంధు స్కీమ్ను అమలు చేయాలి అదేవిధంగా గిరిజన బంధు స్కీమ్ను అమలు చేయాలి అందుకే మేము ఇంద్రవల్లిలో దండోరా మోగించిన ఆత్మగౌరవ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించిన దెబ్బకి ముఖ్యమంత్రి గారు గజ్జల్లో వణుకుబుట్టింది నేను అందుకే చప్రాసీలందరూ కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మంత్రులు కాదు వాళ్ళంతా వాళ్ళంతా ప్రగతి భవన్లో పండబెట్టినటువంటి మమ్మీలు ఈజిప్ట్ మమ్మీలు డమ్మీలు వాళ్ళు కేసీఆర్కి చపరాసీలు మంత్రులు లేరు కాంగ్రెస్ మంత్రులకి టీఆర్ఎస్ మంత్రులు తేడా లేదు కాంగ్రెస్ మంత్రులు స్వయం ప్రతిపత్తితో ప్రజలకు సర్వీస్ చేసే విధంగా స్వయం నిర్ణయాధికారాలతో ఉండేవాళ్ళు కొంతవరకు అట్లాంటి అవకాశమే లేదా ఇప్పుడు కేసీఆర్ పోయి మురుగు అంటే బయటకు వచ్చి మురుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు సభ పెట్టుకుని విజయవంతమైతే 150,000 పైసలకు జనాభా వచ్చేసరికి కేసీఆర్ గుండెల్లో దడదడ బుట్టి మరగండి పోండి అని చెప్పి మంత్రుల్ని మురిగిస్తాడు మంత్రులు స్థాయి దిగజారి ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఒక నరహంతకుల లెక్క నాలుగు గోస్తా అని ఏందండి అసలు ఒక మంత్రి ఆ విధంగా ఒక టీఆర్ఎస్ కార్యకర్త మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది ఒక మంత్రిగా ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలా వద్దా నా కాలు చేతులు నరుకుతున్న ఒకడు అంటాం అంటే వీళ్ళు రౌడీలా మంత్రులా వీధి రౌడీలా వీళ్ళేమన్నా రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి ఏం మాట్లాడని చెప్పిన భాష ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడిండు ఉన్న మాట అంటే విడికి ఎక్కువైతుంది బండ బూతులు మాట్లాడిండా చెప్పండి బండ చింతపండు అయింది అన్నాడు అవును చింతపండు అయింది తప్పు చేసినోడు గీపు చింతపండు అయింది అది బూత ఏమన్నా అది వాడుక భాష అది తెలంగాణలో వ్యవహారంలో ఉన్నటువంటి మానలిక భాషను మాట్లాడిండు ఆయన కేసీఆర్ గారు మాట్లాడు ఇంతకన్నా ఇప్పుడు ఇప్పుడు నంగనాచి లెక్క మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు దళితుల బంధువులు అంటారు వీళ్ళు దళితులకు ఎట్లా బంధువులు అవుతారు చెప్పండి దళితుల్ని పీడించుకొని దళితులపై ఎన్నో అగాత్యాలు జరుగుతాగా అత్యాచారాలు జరిగితే పట్టించుకున్నారండి పూర్ణ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ భవన్లో గుర్తుందా మీకు ఏపీ భవన్లో పూర్ణ చంద్రరావు అనేటువంటి దళిత ఉద్యోగిని హరీష్ రావు ఏ విధంగా బండబూతులు తిట్టి కొట్టి మీరు చూసారు కదా వీడియోలు మొత్తం మరి అప్పుడు దళితులు బంధువులు కాదా దళితుల్ని కొడతారు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు చురకలు పెట్టేసరికి వామ్మ మేము దళిత బంధువులు మేము దళితులకు బంధువులు అయితే ఓర్చుకోలేకపోతుండని చెప్పి మెదురు దాడి చేపించే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఇంకోటి అంజయ్య సిఐ మా చిలకలగూడ సిఐ ఉండే మా ఓయిలో చేసిపోయిన ఆయన మన కేటీఆర్ గారు మీ అమ్మలం ఒక సిఐని ఒక ప్రభుత్వ అధికారిని మీరు ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది అంటే మీరు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బండబూతులు తిడతారు దుర్భాషలు ఆడతారు అధికారులను చూడరు దళితులను చూడరు దళిత అధికారులను చూడరు ఇష్టం వచ్చినట్టు వేధిస్తారు మాట్లాడతారు ఇప్పుడు అధికారంలో రాగానే ప్రతిపక్ష నాయకుడు కాస్త ఘాటుగా మాట్లాడిండే కానీ ఘోరంగా మాట్లాడలేదు బండబూతులు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పమని ఎక్కడ మాట్లాడిండే బండబూతులు నేను చనిపోయేలోపు మీ రుణం తీర్చుకుంటా అన్నాడు ఎంత పెద్ద మాట అన్నాడు నీ వల్లగా చేతగాక నీ దద్దమ్మ పరిపాలన వల్ల నీ సన్యాసుల మఠం మూలంగా నీకు ఎంత నష్టం జరిగేది జనం మొత్తానికి కూడా లాభం జరగకూడదు ఎలా తెలంగాణ కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది ఇది వాస్తవం ఇలా అందుకే జీతాలు రావట్లేదు సంక్షేమ పథకాలు రావట్లేదు ఇప్పుడు దళిత బంధువు దళితుల మీద దొంగ ప్రేమ కురిపిస్తారు ఇన్నాళ్ళు దగా చేసి ఇప్పుడు దళిత బంధు అంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి Follow us on Facebook and Twitter.